గుంటూర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు గుంటూర్ జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్ జాయింట్ కమిటీ అధ్యాపకులు ఈ సందర్భంగా ఈ విషయంపై గుంటూర్ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించి పదవ పిఆర్సి ప్రకారం డిఏ ఇప్పించి మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు గత 16 సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్లలో జూనియర్ మరియు డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తూ ఉన్నాము 16 సంవత్సరాల నుండి విద్యార్థులకు మేము అనేక విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉన్నాము అయినా కానీ మా భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది కాంట్రాక్ట్ లెక్చరర్లు క్రమబద్ధీకరణ కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చాక రెండున్నర సంవత్సరం గడిచిపోతున్నా గానీ కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామనే విషయాన్ని మర్చిపోవడం జరిగింది కాబట్టి కాంట్రాక్ట్ లెక్చరర్లు విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కడం జరిగింది ఉద్యోగ భద్రత లేక అలాగే సమాన పనికి సమాన వేతనం సరైన జీతం లేక అది కూడా నెల నెల జీతం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితుల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు రోడ్డెక్కడం జరిగింది లెక్చరర్లు కళాశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధించాల్సినటువంటి లెక్చరర్లు రోడ్డెక్కడం అనేది ఇది అగమ్యగోచరమైనటువంటి విషయం దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి లెక్చరర్లు రోడ్డెక్కే దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో రోడ్డెక్కడం అనేది ఇది ప్రభుత్వం ఆలోచించి కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము జేఏసీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం మా యొక్క ప్రధాన డిమాండ్లు ఉద్యోగ భద్రత కల్పించాలి పదో పిఆర్సీని వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్లకు అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పి ఉన్నది కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈ ఉద్యోగ భద్రత